నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. బర్డ్ వాచింగ్ అంటే పక్షుల్ని చూడడం అంతే. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, కావాల్సిందల్లా ఆసక్తి. రకరకాల పక్షుల్ని చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలి. పక్షి ఉంటే నీళ్లున్నట్టు, పక్షి ఉంటే చెట్టున్నట్టు, పక్షి ఉంటే వాతావరణం సమతుల్యంగా ఉన్నట్టు. దానికోసం మనమేమీ చేయనక్కర్లేదు, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుంటే చాలు. దీనికోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది ఓ సంస్థ, అదే బర్డ్ వాచర్స్ సొసైటీ. ఆ విశేషాలు ఈ వారం అంకురంలో. బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1980లో ప్రారంభమైంది. పుష్పకుమార్, అసీస్ పిత్తి, సిరాజ్ తాహీర్, తేజ్ కుమార్ అనే నలుగురు వ్యక్తులు దీన్ని ప్రారంభించారు. ప్రతి ఆదివారం పక్షుల్ని చూడడం వీరి పని. చూడడంతో మొదలై ప్రస్తుతం కన్జర్వేషన్, రీసెర్చ్, డేటా కలెక్షన్ లాంటి పనులు చేస్తున్నారు. హైదరాబాద్ కే ఎన్వైరన్మెంట్ కో లే లే, హమారే తెలంగాణ కో లే లే, తో కమ్ అస్ కమ్ 200 to 300 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ హియర్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. చిన్నగా ఉండేది సన్ బర్డ్ అంటారు, తేనె తింటది. బడా చీల్, గద్దలుంటాయి, రాబందులుంటాయి, 8 అడుగులుంటుంది. వీటిల్లో తేడాలు ఇట్లా ఉంటాయి. పక్షులు ఎన్ని రకాలో అన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. గింజలు పురుగులు తింటాయి. తేనె తినేదాన్ని నెక్టారీ ఓరస్, గ్రైనీ ఓరస్, పండ్లు తినేదాన్ని ఫ్రూటీ ఓరస్ అంటారు. ప్రకృతి సహజంగా వాటి ఆహారపు అలవాట్లను బట్టి అవి తింటాయి. గింజలు తినేది పండ్లు తినదు, పండ్లు తినేవి గింజలు తినవు. పురుగులు తినే పక్షి గింజల్ని తినదు, కానీ పిచ్చుకల్లాంటి గ్రైనీ ఓరస్లు కూడా పక్షి పిల్లలకు పురుగులు తినిపిస్తాయి. సాఫ్ట్ బాడీతో ప్రోటీన్లుంటాయి, జీర్ణం తొందరగా అవుతాయి, అందుకే పిల్లలకి ఇవి తినిపిస్తూ ఉంటాయి. పెద్దయ్యాక గింజలే తింటాయి. ఇంకోటి బర్డ్స్ ఆఫ్ ప్రే, ఇంకో పక్షుల్ని తినేవి. పాములు, వానపాములు పురుగుల్ని చంపి తింటూ ఉంటాయి. దీనికోసం ముక్కులు మస్తు షార్ప్ ఉంటాయి, పదునైన పంజాలుంటాయి పట్టుకోవడానికి. మిలియన్ సంవత్సరాలకు ముందు ఉన్న ఎన్నో రకాల జంతువులు, పక్షుల జాతులు ఇప్పుడు కనపడవు. దీనికి కారణం ప్రకృతి వైపరీత్యాలు. కానీ ఇప్పుడు కూడా కొన్ని జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దీనికి కారణం మాత్రం మనుషులే. ఆజకల్ భీ జో హై ఎక్స్టింక్షన్ హో రహే హై. దీనికి మనుషులే కారణం. నేను ముందే చెప్పినట్టు పెట్రేడ్ పెద్ద దెబ్బ. ఇంకోటి అడవులు నరికేసుడు, చెట్లను కొట్టేస్తే పక్షులు ఎక్కడికి పోతాయి, చెరువులు ఎండిపోగానే మట్టి నింపి ఇండ్లు కడుతుండ్రు, డ్యామ్స్ తోని ఎన్నో వేల ఎకరాల జాగా నీళ్లలో మునిగిపోతుంది. దీంతోని అడవి, చెట్లు, దాని మీదున్న పక్షులు పోతున్నాయి, ఇట్లా కూడా అంతరించిపోతున్నాయి. ఒకసారి అంతరించిపోతే మళ్ళీ రావు. 20-25 డేంజర్స్ లిస్ట్లా ఉన్నాయి. వీటిలా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దీనికి గడ్డినేలు ఉండాలి. బట్ ఇప్పుడు ఎక్కడ ఉంటలేవు కదా. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి, కానీ కష్టమే. నా చిన్నప్పుడు హైదరాబాద్, శంషాబాద్లో కనిపించేది, ఇప్పుడు రోళ్లపాడులో మాత్రమే కనిపిస్తున్నాయి. పక్షుల్ని గమనిస్తే అనేక విషయాలు అర్థమవుతాయి. వలస పక్షులు మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్తాయి. ఏ బర్డ్స్ కా అప్నే పక్షులు ఏక్ బహుత్ అజీబ్ బాత్ హై, ఇస్మే యే లోగ్ మైగ్రేట్ కర్తే. ఎందుకంటే ఇవి ఎగరగలుగుతాయి, సముద్రం దాటుతాయి, కొండలు దాటుతాయి, నార్త్లో స్నో పడ్డప్పుడు ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వస్తాయి. వీటికి ఇక్కడికి రావాలని ఎలా తెలుసు అన్నది మిస్టరీ, సైంటిస్ట్లకు కూడా అర్థం కాలేదు. వాటి డిఎన్ఏలోనే సహజంగా ఉంది. హైదరాబాద్కు సెంట్రల్ ఏషియా నుండి ఎన్నో పక్షులు వింటర్లో వస్తాయి, అవి నవంబర్ నుండి మార్చి వరకు వస్తాయి.
హిమాలయాల్ని దాటుకుని వస్తాయి. బార్ హెడెడ్ గీస్, క్రిఫుల్ డక్స్, ఈస్ట్ యూరప్ నుంచి వచ్చే చిన్న చిన్న పక్షులు వింటర్లో ఇక్కడికి వస్తాయి, బ్రీడింగ్ మాత్రం అక్కడికే పోయి చేస్తాయి. ఈ సొసైటీ సభ్యులు ఆర్నిథాలజీ చదువుకోలేదు, పక్షుల మీద రీసెర్చ్ చేయలేదు, కేవలం ఆసక్తి అంతే. చూస్తూ ఉంటే విషయాలు అర్థమై ఇంత అవగాహన వచ్చింది. ఈ సొసైటీలో ప్రస్తుతం 375 మంది జీవితకాల సభ్యులున్నారు, 50 మంది యాన్యువల్ మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ సండే మేము బర్డ్ వాచింగ్కి వెళ్తామన్నమాట. చాలా ప్లేసెస్ ఉంటాయి, రొటేషన్లో ఇయర్ అంతా ఈ ప్లేసెస్కి వెళ్తుంటాము. షామీర్పేట మీకు తెలుసు, అక్కడ లేక్ ఉంది, అక్కడ బర్డ్స్ ఉంటాయి, వాటర్ బర్డ్స్ ఉంటాయి, ల్యాండ్ బర్డ్స్ కూడా ఉంటాయి. అనంతగిరి వెళ్తాము, ఇంకా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మన ట్యాంకులు, మంజీరా, మన ట్యాంకుల దగ్గర కూడా చాలా మంచి బర్డ్ లైఫ్ ఉంటుంది మన ట్యాంక్స్లో. నర్సాపూర్ ఫారెస్ట్, పోచారం ఫారెస్ట్, ఇక్రిసాట్కి కూడా వెళ్తామండి. ఇక్రిసాట్ వాళ్ళది కొన్ని వందల ఏకర్స్ వాళ్ళకి వెజిటేషన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ బర్డ్ లైఫ్ ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ మేము వెళ్ళే ప్లేసెస్ అన్నమాట. ఫీల్డ్ ట్రిప్స్లో వెళ్ళి చూసి రావడమే కాదు, పక్షుల పరిరక్షణ కోసం కూడా వీరు ప్రయత్నిస్తారు. మేము కన్జర్వేషన్లోకి వెళ్తాం, అంటే పరిరక్షణ. బర్డ్స్ని రక్షించాలంటే, వాటి నంబర్స్ తరగకుండా ఉండాలంటే మనం అది ఉండే ప్లేస్ని డిస్ట్రాయ్ చేయకూడదండి. అది ఎప్పుడు మనం నాశనం చేస్తామో అది ఇంకా గూడు కట్టదు. గూడు కట్టడానికి దానికి ప్లేస్ ఉండాలి. జనరల్గా పక్షులు చెట్ల మీద కడతాయి, చెట్లు లేనప్పుడు ఇంకా అది గూడు ఎక్కడ కడుతుంది? ఇప్పుడు మన రాబందులు తీసుకోండి, రాబందులు ఎప్పుడు హైపర్చర్స్ అన్నమాట. హైపర్చర్స్ అంటారంటే చాలా ఎత్తుగా పరిచింది, కొండన్నా కావాలి, పొడవాటి చెట్లన్నా కావాలి. ఆ చెట్లు ఇప్పుడు అంతా నాశనం అయిపోయాయి. కానీ ఆదిలాబాద్లో అండి, ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల క్రితం రాబందులు వెనక్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? కొండలు అన్నమాట, కొండ మీద అవి నెస్ట్ చేస్తాయి. అదంతా అన్డిస్టర్బ్డ్, మెల్లమెల్లగా రాబందులు మహారాష్ట్ర బార్డర్ నుంచి ఆదిలాబాద్లోకి వచ్చాయన్నమాట. నేచర్ని మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదండి. మనం ఇంటర్ఫియర్ అయితే అది నాశనం అవుతుంది. వాన కరెక్ట్గా పడి చెట్లని మనం ముట్టుకోకపోతే బర్డ్ లైఫ్ ఎప్పుడన్నా ఇంక్రీజ్ అవుతుందండి. మన రాష్ట్రం మైగ్రేషన్ రూట్లో ఉంటుంది, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే పక్షులు ఎక్కువ, చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడికి వస్తాయి. మన దగ్గర ఆహారం, నీళ్లు బాగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేవి. అయితే ఇప్పుడు ఈ వలసలు తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ముందే చెప్పుకున్నట్లు ప్రకృతిని నాశనం చేయడం. పక్షి ముక్కు బట్టి అదేం తింటుందో మనం చెప్పేయచ్చండి, దాని ఆహారం ఏంటో మనం చెప్పవచ్చు. ప్రోబింగ్ అంటారా, ఇంత పొడవాటి ఇట్లా కత్తిలాగా ఉంటాయి ప్రోబింగ్ అని, అది మట్టిలోకి అది పెట్టి దాన్ని ప్రోబ్ చేసి లోపలికి అందులో ఉన్న ఇన్సెక్ట్స్ అన్నీ తింటుంది అన్నమాట. ఫ్లెమింగోస్ అని ఒక బర్డ్ ఉంటుంది, అది మైగ్రేటరీ, ఇక్కడికి వస్తుంది మన దగ్గరికి. అదేమో జల్లెళ్ళలాగా ఉంటుంది ముక్కు, మొత్తం ఉన్నదంతా తీసేసుకుంటుంది, మట్ట వదిలేసి అది ఫిల్టర్ చేసుకొని తినాల్సింది తినేస్తుంది. ఈ నికోబార్ మెగాపోడ్ అని ఒక బర్డ్ ఉంటుందండి, అదేం చేస్తుంది అంటే గుడ్లు పెడుతుంది కదా, దాని మీద కూర్చోదు. ఇట్ డజంట్ హ్యాచ్ ఇట్స్ ఎగ్స్, చుట్టూ ఆకులు పరుస్తుంది. ఇట్ మేక్స్ రెగ్యులర్ ట్రిప్స్ టు చెక్ టెంపరేచర్ లైక్ అ థర్మోమీటర్. దాని ముక్కుతోటి వేడి లేదనుకుంటే ఇంకా ఆకులు ఎక్కువ వేస్తుంది, చాలా వేడిగా ఉందంటే ఆకులు తీసేస్తుంది. ఇట్స్ ఎ ఫ్యాసినేటింగ్ విజన్. ఇవే కాదు, ఈ సొసైటీ చేసే మరో ముఖ్యమైన పని వాటర్ ఫౌల్ సెన్సెస్, అంటే నీటి పక్షులకు సంబంధించిన లెక్కలను తయారు చేస్తుంది. ఇంకొకటి మేమేం చేస్తామంటే, అది ఏ సొసైటీ చేయదండి, మేమే చేస్తాము. వాటర్ ఫౌల్ సెన్సెస్, ఏషియన్ వాటర్ ఫౌల్ సెన్సెస్ అని, నీళ్లకు మీద డిపెండ్ అయ్యే బర్డ్ అన్నమాట. వాటిని లెక్క పెడతామండి మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ జనవరిలో మా ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. సొసైటీలో మెంబర్స్ కొంతమంది కలిసి మేము వేరే వేరే చోట్ల తెలంగాణలో చాలా ప్రదేశాలు
మేము తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో చేస్తామండి. ఎక్కడ వాటర్ బాడీస్ ఉంటే అక్కడికి ఒక నలుగురం కలిసి వెళ్ళి టీమ్ లాగా చూసి నంబర్స్ రాసుకుంటామండి. ఓకే, ఈ బాతు ఇన్ని ఉన్నాయి, ఇంకొకటి ఇన్ని ఉన్నాయి అని నంబర్స్ అంతా రాసుకొని, ఇప్పుడు మొత్తం ప్రదేశాల్లో చూసిన వాళ్ళందరూ ఒక చోట పూల్ చేస్తారండి డేటా అంతా ఒక చోటకు వస్తే. మా మెంబరే ఒక ఆయన ఉన్నారు, ఆయన అంతా సైంటిఫిక్గా దాన్ని పూల్ చేసి నెదర్లాండ్స్లో వెట్లాండ్ ఇంటర్నేషనల్ అని ఒక వరల్డ్ బాడీ ఉందండి, దానికి ఈ డేటా అంతా మేము పంపిస్తామండి. ఆ డేటా ఎవ్రీ ఇయర్ వాళ్ళు సైంటిఫిక్గా దాన్ని స్టడీ చేసి మన లేక్ లైఫ్ బాగుందా లేకపోతే నాశనం అయిందా వాళ్ళు మనకు చెప్తారండి. అప్పుడు మాకు దాన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే, ఓకే ఇది ష్రింక్ అవుతుంది, ఈ లేక్ బెడ్ ష్రింక్ అవుతుంది, అందుకే లాస్ట్ ఇయర్ 4,000 వచ్చినాయి, ఈ ఇయర్ 2,000 పడిపోయినాయి అని మాకు కూడా సైంటిఫిక్గా ఈ క్యాల్కులేషన్స్ వల్ల అర్థం అవుతుంది అన్నమాట. ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అలికిడికి పక్షులు ఎగిరిపోకుండా జాగ్రత్త పడతారు. బర్డ్ వాచింగ్కి పోయినప్పుడు బైనాక్యులర్స్ ఉంటాయండి, ఎందుకంటే బర్డ్స్ మనం దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ అది దూరం వెళుతూ ఉంటుందండి. బర్డ్కి మనం ఎట్లా కనిపిస్తామంటే జస్ట్ ఒక అవుట్లైన్ లాగా కనిపిస్తామండి, మన ముక్కు నోరు మన కళ్ళు దానికి కనపడవు. ఇట్లా ల్యాండ్స్కేప్ ఊహించుకోండి, దాంట్లో మనం ఒక ఆకారం తల షోల్డర్స్ ఇట్లా అన్నమాట, ఇట్లా ఆకారంలా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆకారం అప్రోచ్ అవుతుందో అప్పుడప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతుంది. బర్డ్స్ ఆర్ వెరీ షాయ్, అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనమాట, వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బర్డ్ని అప్రోచ్ అవుతున్నాం అనుకోండి, ఎప్పుడు ఇట్లా అప్ ఫ్రంట్ అప్రోచ్ అవ్వకుండా ఇట్లా పక్క నుంచి అప్రోచ్ అయితే మనం ఇంకా దాన్ని బెదరకుండా మెల్లగా మనం అప్రోచ్ అవ్వగలం. ప్లస్ మాకెప్పుడు ఏం నేర్పిస్తారంటే బైనాక్యులర్స్ ఇట్లా చూసినప్పుడు చేతులు ఇట్లా పెట్టొద్దు అని, అప్పుడు మీ ఆకారం ఇట్లా అవుతుంది కదా. కదలిక మెల్లగా, చాలా వీలైనంత మెల్లగా మీరు బర్డ్ని అప్రోచ్ అయ్యి అది ఎంత డిస్టెన్స్లో మిమ్మల్ని చూసి పారిపోకుండా ఉంటుందో ఆ డిస్టెన్స్లో ఆగి బైనాక్యులర్స్తో చూసి దాన్ని డయాగ్నోస్టిక్స్ అంటాం, అవి నేర్చుకుంటాం అన్నమాట. ఈ పక్షి నల్లగా ఉంది, కింద ఈ రెక్కేమో బ్లూ కలర్గా ఉంది అట్లా అని అంతా మేము నేర్చుకుని, స్మాలర్ దెన్ స్పారో, బిగ్గర్ దెన్ స్పారో అట్లా అన్నమాట. మనం ఒక ఇండికేటర్ లాగా చేసి మా దగ్గర అప్పుడు మనం కంటితో చూస్తాము బైనాక్యులర్స్ తోటి, ఫీల్డ్ గైడ్ ఉంటుందండి మా దగ్గర, సో దాన్ని వెంటనే రెఫర్ చేస్తాం, వెంటనే చూసి ఓహో ఇది ఇట్లా ఉందా ఫోటో, అందులో ఇలస్ట్రేషన్స్ ఉంటాయి బర్డ్స్వి, అది చూస్తే మన బ్రెయిన్లో ఆ ఇమేజ్ ఉండిపోతుందండి. బర్డ్ని రెస్పెక్ట్ చేయాలండి, దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు, గట్టిగా సౌండ్ చేయకూడదు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మేము డివైడ్ అవుతాం, స్ప్లిట్ అవుతాము, ఏరియా పెద్దగా ఉన్నప్పుడు గ్రూప్ పెద్దగా ఉన్నప్పుడు డెఫినెట్లీ స్ప్లిట్ అవుతాం. టెక్నాలజీతో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది బర్డ్ వాచెస్ సొసైటీకి అనుభవమే. ఎలా అంటే ఫోటోగ్రాఫర్స్ చాలా ఎక్కువ నంబర్లో మా దగ్గర వస్తున్నారండి మా సొసైటీలో, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. లిటరలీ నేను మీకు ఒక ఫోటో చూపించానంటే అది రీసెర్చ్ బేస్ సైంటిఫిక్ బేస్కి అది చాలా తోడ్పడుతుందండి. ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ మా దగ్గర చేరుతున్నారండి. కానీ నేను చెప్పేది ఒకటి, పక్షి గుడ్లు ఫోటోలు తీయకూడదండి, మేము అది బ్యాన్ టోటలీ. గుడ్లు ఫొటోస్ తీయకూడదు, చిన్న ఫ్లెజ్లింగ్స్ ఉన్న ఫొటోస్ అస్సలు మేము అవాయిడ్ చేస్తాం, వేసుకోము. వాళ్ళు ఏం చేస్తారు, మంచి పిక్చర్ రావాలని ముందుకి పోతే దాని హ్యాబిటాట్ డిస్టర్బ్ అవుతుంది కదండి, డిస్టర్బ్ చేసి ప్లస్ కాల్స్ కూడా వేసి పిలుస్తారు. వి ఇమీడియట్లీ టెల్ దెమ్ నాట్ టు డూ దట్. ట్రిప్స్తో పాటు ఇండోర్ మీట్లు ఉంటాయి. ఇండోర్ మీట్ అని ఒకటి మాకు అవుతుందండి, అందులో మేము బర్డ్ రిలేటెడ్ సినిమాలు చూస్తాము, లెక్చర్స్ ఉంటాయి. జర్మన్ సెంటర్లో అవుతుంది, జర్మన్ సెంటర్ వాళ్ళు మాకు ఫ్రీగా ప్రమైసెస్ ఇస్తారు. నెలకి ఒక 15 రోజుల ముందు మేము ఇన్విటేషన్ ఇచ్చేస్తాము, మెంబర్స్ అందరు చూసుకొని వస్తారన్నమాట. అది మా ఇండోర్. ఫీల్డ్ ట్రిప్స్ ఏమో అవుట్డోర్. ఫీల్డ్ ట్రిప్ ఇండోర్ మీట్లతో పాటు వీళ్ళు స్టేట్ బయటకి కూడా ట్రిప్స్కి వెళ్తుంటారు. బర్డ్ వాచింగ్ అనేది ధ్యానం లాంటిదని వీళ్ళు చెప్తున్నారు. పక్షుల్ని చూడాలంటే ఉదయాన్నే లేవాలి, కిలోమీటర్ల కొద్దీ నడవాలి,
మౌనంగా ఉండాలి. ఇవన్నీ మానసిక శారీరక ఆరోగ్యాలకు మంచివని చెప్తున్నారు. మేము ఎవ్రీ ఇయర్ మన స్టేట్ నుంచి బయటికి ఒక ట్రిప్ పెడతామండి, యాన్యువల్ ట్రిప్ అంటాము. ఇప్పుడు పాపికొండలు వెళ్తున్నాము మేము. స్టేట్ నుంచి బయట అంటే మేము అస్సాం వెళ్ళామండి, గోవా వెళ్ళామండి, అండమాన్స్ వెళ్ళాము, డాండేలి వెళ్ళాము, ఈగల్ నెస్ట్ అని అరుణాచల్ ప్రదేశ్లో మన ఆఖరి స్టేట్లో ఈగల్ నెస్ట్ అని కొండ మీద ఉంటుందండి. అక్కడైతే అస్సలు ఫెంటాస్టిక్ బర్డ్స్. గుజరాత్లో అస్సలు బర్డ్స్ అసలు మీరు లెక్క పెట్టలేనన్నీ మీకు కనపడతాయండి. కేరళ కూడా మంచి బర్డింగ్, ఎందుకంటే వాళ్ళకి చెట్లు పుట్టలు బాగున్నాయి కదా, పుష్కలంగా నీళ్లు అంతా ఉండే చోట బర్డ్స్ ఉంటాయండి. అస్సాం నార్త్ ఈస్ట్లో కూడా ట్రెమండస్ బర్డింగ్ చాలా. మేము నమేరి, కాజిరంగా, ఈ శాంక్చురీస్ అన్నీ తిరిగామండి. ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం. మనం విదిన్ అవర్ స్టేట్ కూడా వెళ్తాము. పక్షులు ఎక్కువగా ఉండే సరస్సులు, పార్కులు, జూ లాంటి ప్రదేశాల్లో ఈ సొసైటీ సభ్యులు వాలంటరీగా పక్షుల విశేషాలు సేకరించి సహకరిస్తుంటారు. జూలో చాలా చెట్లు చాలా ఉంటాయి కాబట్టి చాలా బర్డ్స్ ఉంటాయండి. జూ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ బర్డ్ వాచింగ్ ట్రిప్ ఫర్ అస్ ఆల్వేస్. మాకు మేము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఎప్పుడైతే జూ ఆఫ్ ఉంటుందో అప్పుడు ఇంటీరియర్స్లోకి వెళ్ళి కూడా మేము బర్డ్ వాచింగ్ చేస్తామండి. అప్పుడు మేము లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇస్తాము, ఈ బర్డ్స్ మీ దగ్గర ఉన్నాయని. వాళ్ళు ప్రతి సంవత్సరం లిస్ట్ మేము ఇచ్చినప్పుడల్లా లిస్ట్ అప్డేట్ చేసుకొని వాళ్ళు దట్స్ హౌ వి కాంట్రిబ్యూట్ అన్నమాట. మేము ఇంకొక కన్జర్వేషన్ ఎఫర్ట్ మేము ఒకటి చేస్తామండి. ఇప్పుడు ఫారెస్ట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు మా హెల్ప్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్లో ఎన్ని పీకాక్స్ ఉన్నవి అనేది మా సొసైటీ మేమే లెక్క పెట్టామండి. సిమిలర్లీ హరిణ వనస్థలి ఉంది మన దగ్గర, మనకు అక్కడ అక్కడ హైవేలో, అక్కడ కూడా వెళ్ళి అక్కడ డియర్ కూడా కౌంట్ చేసాము, బ్లాక్ బక్ కౌంట్ చేసామండి. అక్కడ మనది బ్లాక్ బక్ ఉంది. సో మేము కౌంట్ చేసి లిస్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇస్తామన్నమాట. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కువ డియర్ ఉంటే గ్రాస్ అంతా క్లియర్ చేసేస్తుందండి, సో దాన్ని రీహాబిలిటేట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రిడేటర్ తేవాల్సి ఉంటుంది. అట్లాంటిది ఏదో వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తారు. బేసిక్గా గ్రౌండ్ వర్క్ ఎన్ని ఉన్నాయి అనేది మేము చేసి వాళ్ళకి ఇస్తామండి. ఫారెస్ట్ అఫీషియల్స్ తోటి మేము కాన్స్టెంట్ అసోసియేషన్లో ఉంటాము. వాళ్ళు మమ్మల్ని అడిగిన పని మేము హ్యాపీగా చేస్తాము. ప్లస్ మేము కూడా వాళ్ళని, మేము ఈ ఫారెస్ట్ ఉందండి, మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మేము లిస్ట్ తయారు చేసి మీకు ఇస్తాము, పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు మాకు వెరీ కోఆపరేటివ్, చాలా హెల్ప్ఫుల్. ఎంత స్వచ్ఛందంగా పనిచేసినా సొసైటీకంటూ కొంత ఆర్థిక వనరులుండాలి. దీనికోసం మెంబర్షిప్ మీదే ఆధారపడతారు. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్ ఉన్నది మన దగ్గర. మా దగ్గర స్టూడెంట్ మెంబర్స్ స్టార్టింగ్కి వెళ్ళి, తర్వాత యాన్యువల్ మెంబర్స్, తర్వాత లైఫ్ మెంబర్స్, తర్వాత కార్పొరేట్ మెంబర్స్, ఈ నాలుగు విధాలుగా మెంబర్స్ ఉన్నాయి మా దగ్గర. చిన్న పిల్లల కొరకు మేము చాలా లో ఫీజు పెట్టేసినాము, 200 రూపీస్ పర్ యానం స్టూడెంట్ ఫీజు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అంత పెట్టబడికి రాదు, అండ్ వీ వాంట్ ఎంకరేజ్. యాన్యువల్ మెంబర్ కూడా ఎక్కువ లేదండి, 500 రూపీస్ పర్ యానం. తర్వాత లైఫ్ మెంబర్ ఏమో 3,000 రూపాయలు, కార్పొరేట్ మెంబర్ ఏమో 10,000 రూపాయలు 5 ఏళ్ళకు. మెంబర్స్ ఏమో అన్ని ఫామ్స్ మాకు మా వెబ్సైట్లో ఉన్నది, ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకుంటే మా మెంబర్స్కి ఎవరికైనా ఇచ్చుకుంటే మేము రిసీట్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళకి మంచిగా ఒక లైఫ్ మెంబర్స్కి మంచిగా ఐడి కార్డ్స్ ఉంటాయి. ఈ సొసైటీ చేసే పనుల్లో ముఖ్యమైనది ప్రజల్లో పక్షులకు సంబంధించిన అవగాహన కల్పించడం. స్కూల్స్కి పోతాము, స్కూల్స్కి పోయి ఈచ్ వన్, మన ఈచ్ మెంబర్ ఒక్కొక్కసారి వాలంటీర్గా, పైసలు ఏం తీసుకోకుండా వీళ్ళు మనమందరం పోయి వాళ్ళకందరికీ ఎడ్యుకేషన్ చెప్పిస్తాం అనమాట. ఎట్లా బర్డ్ చూడాలా, ఎట్లా కన్జర్వ్ చేయాలా, ఏం చేయాలని. ఆర్మీ స్కూల్, ఆర్మీ క్యాంప్ కూడా పోతాం, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోతాం, అందరి దగ్గర పోయి మేము అవన్నీ చేస్తాం అనమాట. టెలిస్కోప్స్ అవన్నీ ఎక్విప్మెంట్ ఇస్తాం, ఎందుకంటే కొద్దిగా బర్డ్స్ కొద్దిగా చాలా దూరం ఉంటాయి, అన్నీ బైనాకులర్స్ చూడాలంటే కష్టం, హ్యాండ్ షేక్ అయితేనే ఉంటుంది బైనాకులర్స్ చూడాలంటే. టెలిస్కోప్ అంటే పెట్టుకొని మేము చూస్తాం, అవన్నీ మేము ఇన్వెస్ట్ చేసుకొని వి బై ఫర్ ద సొసైటీ. ఎవరన్నా కూడా చూడు, వాళ్ళు తీసుకుపోయి చూపించు, చూపించడానికి మంచుకుంటుందని అందరు చూస్తారు. ఒకసారి పెట్టిస్తాం మేము, అందరు వచ్చి ఒక్కొక్కసారి ఫోకస్ చేసుకుని, బర్డ్ ఎప్పుడు అంత జల్దీ మూవ్ కాదు, ఒక చోటనే ఉంటుంది చాలా సులభ దాకా. మనం మంచిగా చూసుకోవచ్చు దాన్ని, మన పుస్తకంలో చూసుకొని ఐడెంటిఫై చేసుకుంటారు, చేసుకొని మంచిగా చూసుకుంటారు. పక్షులకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా పావురాల గురించి తెలుసుకోవాలి. పుణ్యం పేరుతో వీటికి గింజలు వేస్తారు. ఇంత పెరిగినాయంటే వీటిలో ఓ బీమారి ఉంది, అది మన లంగ్స్ను అటాక్ చేస్తుంది.
ఈ వైరస్ పావురాల్లో ఉంటుంది, మేము ఎంతో మందికి చెబుతున్నాం పిజియన్స్ ను ఇక్కడ నుంచి తీసేయండి అని. వీటికి ఆహారం నీళ్లు ఇయ్యొద్దు, అవే వాటి ఆహారాన్ని వెతుకుంటాయని. కానీ ఎవరూ వింటలేరు. వీటిని లండన్ లో బ్యాన్ చేసిండ్రు, దానా వేయొద్దని చెప్పిండ్రు. దాంతో అక్కడి నుంచి మాయమైపోయినాయి. మనం కూడా ప్రభుత్వం తరపున దీన్ని కేబీఆర్ పార్క్ లాంటి చోట్ల మొదలు పెట్టాలి. ఒక్కసారి మన ముసుగుల్లో నుండి బయటకొచ్చి ప్రకృతిలో మనము ఒక భాగమనే విషయాన్ని గుర్తు చేసుకుంటే, ప్రకృతితో మమేకమైపోతే జీవితంలో డబ్బు సంపాదనే కాదు అంతకంటే మించిన అనేక అంశాలున్నాయన్న విషయం అర్థమవుతుంది. ఒక చిన్న పక్షి ప్రకృతి రహస్యాన్ని చెబుతుంది. ఓ పిచ్చుక మన జీవన సమతుల్యతలో వస్తున్న మార్పును చెబుతుంది. పక్షిని చూడడం అంటే మనల్ని మనం తరచి చూసుకోవడమే, ధ్యానం చేయడమే. ఇది ఇవాల్టి అంకురం. వచ్చేవారం మరో అంకురంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.